సీరియల్ లో తీసింది ఇట్ ఇట్ సైకిల్ చేసుకొని ఆ హీరోని పడేసింది ఓకే అయిపోయింది ఒక్కడైతే అనుకోవచ్చు జానికి కనకల లేదా సీరియల్ లో తీసింది వాడు ఇది కలిసి ఇద్దరు కలిసి బిగ్ బాస్ లో వెళ్ళిండ్రు చమ్మ చక్క ఆడుకోవడానికి అది కూడా బానే ఉంది బిగ్ బాస్ లో మసాజ్ చేసింది ఎందుకంటే రాత్రంతా నాకు ఓకే పగలైనా నాకు ఓకే అన్నట్టు అయింది ఆ బిగ్ బాస్ లో సో ఇప్పుడు నిన్న ఒక గొడవ అయింది కదా అమర్దీప్ కి ప్రశాంత్ కి మరి రైతు బిడ్డ అనే ఒక మాట బీటెక్ అనే ఒక మాట రెండు మాటలు వెళ్ళాయి కదా దీప్కి ప్రశాంత్ కి అయిందంటే ఫస్ట్ ఫస్ట్ గెలికింది ఆ ప్రియనే నువ్వు ఫస్ట్ ఫస్ట్ ప్రియాంక అని గెలికింది ఏమని గెలికింది అంటే నీకు యాక్టింగ్ ఎక్కువ ఆమె ఆయన ప్రశాంత్ అక్క అనంటే రెస్పెక్ట్ ఇవ్వాలంట దానికి రెస్పెక్ట్ ఏ రెస్పెక్ట్ ఇవ్వాలా అక్క అనేది రెస్పెక్టేనా అక్క అనేది రెస్పెక్ట్ ఇప్పుడు ఏమన్నా ఏ వస్తే వస్తాయారంటే రెస్పెక్ట్ తక్కువ అక్క అంటే రెస్పెక్ట్ లేకుండా ఉంటది ఆ పాలు ముండకి సో ఇప్పుడు ఆ గొడవ అయినప్పుడు మరి వాళ్ళు మాట్లాడిన వర్డ్స్ అనేది అంటే అమర్దీప్ అలా మాట్లాడే కరెక్ట్ వర్డ్స్ నాకు కొంచెం కూడా నచ్చలేదు ప్రశాంత్ అట్లా అనడం కరెక్టేనా కరెక్ట్ కాదు ఎందుకంటే నేను రైతు బిడ్డని నీ కష్టం నుంచి వచ్చిన మా అమ్మ మా అయ్య కష్టపడుతున్నారు నీ మట్టి నుంచి వచ్చిన అన్న నాకు ఓటేయండి అని చెప్పడంలో తప్పు లేదు ఎందుకంటవేమో నాకు నేను డబ్బా కొట్టుకోపోతే ఎవరికి తెలుస్తుంది ప్రపంచానికి అంటే ఇప్పుడు రైతు బిడ్డ అని సింపతితో కావాలా లేకపోతే రియాలిటీగా వర్క్ చేయడం కావాలంటారా ఏంటి రియాలిటీగా ఉండడం కావాలా సింపతి కావాలా రియాలిటీ ఉండడమే కావాలా ఇప్పుడు దొంగ సాహసం పెడితే దొంగ బుద్ధి వచ్చింది లంజ సాహసం పెడితే లంజ బుద్ధి వచ్చింది మంచోడు సాహసం పెడితే మంచి బుద్ధి వచ్చింది నేను రాయితీని అని చెప్పి గుండెలు పెట్టుకొని గుద్దుకునే వాడికి సాహసం పెడితే ఖచ్చితంగా వాడు గెలిస్తే తీరుతాడు మరి అందరితో ఎందుకు కలవట్లేదు ఎవరు ప్రశాంత్ ప్రశాంత్ ఎందుకు కలవట్లేదు వాళ్ళు కలిస్తేనే కదా వాళ్ళు కలిస్తేనే కదా అత్తని పిలిస్తే రెస్పెక్ట్ కావాలంట వాళ్ళకి చెల్లారని పిలిస్తే రెస్పెక్ట్ కావాలంట అన్న అని పిలిస్తే అన్న కాదు మర్యాద నీలో ఉన్న ఒకటి తీసేస్తారు ఉండవు అని తీసుకురా అంటే ఎట్టు తీసుకొస్తారు మీరు తీసుకొస్తారా మీరు తీసుకొస్తారా రెండవని ఎక్కడి నుంచి వస్తారు ఇప్పుడు నేనున్నా నేను నాలాగనే ఉంటా అరే నాకు ఓటుకప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాను బాయ్ నేను యూట్యూబర్ ని గుండెలు మేము చేస్తాను చెప్తున్నా నేను యూట్యూబర్ ని ఇన్స్టాగ్రామ్ లో ఉంటా ఇప్పుడు నేను ఒక బిగ్ బాస్ లోకి నన్ను తీసుకెళ్ళిండ్రు అనుకో అన్న నేను పేదరిక కుటుంబంలో వచ్చిన రైతు వచ్చినాడని అంటున్నారు మీరు రైతు అసలు ఏం చేయడానికి బిగ్ బాస్ లోకి వెళ్ళాడు రైతు ఏం చేయడానికి బిగ్ బాస్ అంటే విన్నర్ అవ్వాలి రైతు బిడ్డ గెలవాలని చెప్పాను ఎందుకు ఏ రీజన్ ప్రకారం గెలవాలని అనుకున్నాడు ఇప్పుడు మనిషికి రెండు కోరికలు ఉంటాయి ఒకటి ఉండది తింటాము లేకపోతే పసులు పడుకోవడం ఇంకొక కోరిక ఉంటది ఎట్టైనా సరే మనం ఏదో సాధించాలని ఆ రైతు బిడ్డ కూడా ఏదో సాధించడానికి బిగ్ బాస్ వెళ్ళిండు వెళ్ళినంత మాత్రాన చిన్న చూపు చూసి మాట్లాడితే మాత్రము రైతు బిడ్డలందరూ కలిసి గుద్దా పగల కొడతారు ప్రియాంక ప్రియాంక గురించి మాట్లాడారు కదా మీరు రతిక ప్రశాంత్ మధ్యలో ఏముంది రతిక ప్రశాంత్ మధ్యలో ఏం లేదు ఫస్ట్ ఫస్ట్ రతిక ప్రశాంత్ ని రిషి చేసుకుంది ఎందుకంటవేమో దానికి ఏం తెలియదు మామూలుగా జన్యునిగా ఫ్రెండ్లీగా మాట్లాడింది మాట్లాడడంలో తప్పు అని అంటే ప్రతిదీ తప్పే అన్న కావచ్చు ఫ్రెండ్ కావచ్చు ఏమైనా కావచ్చు వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి సంబంధం లేదు మరి నిన్న అన్నది కదా వాళ్ళిద్దరు అంటే నామినేషన్ చేసుకున్నప్పుడు మధ్యలో నువ్వు ఎందుకు వచ్చావు అసలు బిగ్ బాస్ కి వచ్చి ఏం చేసావు అని అడిగింది కదా వాళ్ళిద్దరికి రిలేషన్ లేదు కాబట్టి వాళ్ళిద్దరికి రిలేషన్ లేదు కాబట్టి ఇక్కడ బిగ్ బాస్ ఇక్కడ కుక్కలాగా ఎన్ని తిరిగినావు అని అడిగింది అదే వాళ్ళకి రిలేషన్ ఉంటే వాళ్ళకి తప్పు అనిపిస్తే అమ్మాయి ఆ మాట అనేది కాదు కదా ఇప్పుడు మనలో మన మాట చెప్తున్నా వాళ్ళిద్దరికి ఏదో రిలేషన్ ఉంది అనుకున్నా ఆ అమ్మాయి ఏదో ఏదో రాంగ్ గా ఆలోచించుకున్నా నువ్వు ఎందుకు తిరిగినావు కుక్కలా తిరిగి ఇక్కడ ఏం సాధించడానికి వచ్చినావు అని చెప్పి అనేది కాదు కదా వాళ్ళిద్దరికి రిలేషన్ ఉంటే అదే ప్రియగాడు ప్రియాంక మిన్నగాడు అయితే అది ఇంత అంటే వాడు ఇంత కేకలు కేకలు రౌడిజం చేస్తున్నాడు బిగ్ బాస్ లో వాడంతా వాడు రేజ్ అంతా వాడి పేరేం పేరు అమర్దీప్ అమర్దీప్ రౌడిజం చేస్తున్నాడు బిగ్ బాస్ లోకి వచ్చి వాడేంది వాడు రేంజ్ ఏంది బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బ క్యారెక్టర్ ఏంటి క్యారెక్టర్ ఏంటి బొబ్బొబ్బొబ్బొబ్బ అని అడుక్కునే వాడు వచ్చి వాడంతా క్లాస్ బిగుతున్నాడంటే క్లాస్ బిగుతున్నాడంటే ఏమని చెప్పాలి చెప్పు ఆయన ఏమో అన్న అని మంచిగా పిలుస్తుంటే భుజాల కింది దింపు భుజాల కింది దింపు మాట్లాడు అంటున్నాడు పుష్పలాగా పుష్పలాగా ఆటిట్యూడ్ ఆయన ఏం చూపించాల
బయలో దూకిన వాళ్ళకి తెలుస్తుంది అలా అవుతుందో. పైనుంచి నీళ్ళు పోతా ఉంటారు రెండు మూడు సార్లు గడగడగడ వణికి భుజాలు రెండు పైకి పెడితే తప్ప. రెండు పెట్టలేదు, ఒకటే పెట్టాడు. ఫస్ట్ ఒకటే పెట్టిండు, ఒకసారి పోసినందుకు. రెండోసారి అన్నా నాకు చలి పుడుతుంది అన్నానంటే వినిపించుకోడే వాడు చెప్తే ఈడినేది ఏంది, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఏడు గెలుస్తున్నాడు, అన్ని జలసితోనే కాదా గొంతేస్తున్న ఓ అరుస్తున్నాడు వాడు, అవునా కాదా? ఆ ప్రియాంక వచ్చి గెలిగితేనే కాదా వీడు వచ్చి ఓ జాగా క్లాసు చదువుతున్నాడు. ఎవరు చదవమన్నారు డిగ్రీలు ఇంటర్వ్యూలు? ఎవరు చదవమన్నారు వాడిని? చదివిండు, వీళ్ళని సాధించిండా లేదా అడగదు. వాడు కూడా అడుక్కుంటున్నాడు కదా, ఏదో సాధించడానికే కదా సీరియల్ లో. అంటే నాకు ఒక క్యారెక్టర్ ఉంది అన్న, డైరెక్టర్ అడగాలన్నా నాకు ఒక క్యారెక్టర్ ఉంది అన్న, రైటర్ అడగాలన్నా నాకు ఒక క్యారెక్టర్. వాడు కూడా అడుక్కునే బతికే కదా, బతుకు అడుక్కుంటేనే కదా ఎవరైనా సీరియల్ లో తీసుకునేది. లేకపోతే వాడు అందం సన్నం, వాడు చక్కదనం చూస్తే ఎవరైనా తీసుకుంటారా? అది సంగతి. నాకైతే మాత్రం ఆ ప్రియాంక పెద్ద గాల్ది.